నమస్కారం వార్తలకు స్వాగతం ముఖ్యాంశాలు టెలికాం రంగంలో కీలక సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతిస్తూ కేబినెట్ నిర్ణయం దేశీయ వాహన రంగాన్ని ఆదుకునేందుకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటించిన కేంద్రం ఎలక్ట్రిక్ హైడ్రోజన్ వెహికల్స్ ఉత్పత్తిని పెంచేందుకు 26058 కోట్లతో ప్యాకేజీ వాక్సినేషన్లో 2 కోట్ల మైలురాయిని దాటిన తెలంగాణ ఆరోగ్య సిబ్బందిని అధికారులను ప్రశంసించిన సీఎస్ సోమేష్ కుమార్ తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదల యూజీ లాసెట్లో 66% పీజీ లాసెట్లో 94% ఉత్తీర్ణత 62వ వసంతంలోకి అడుగుపెట్టిన దూరదర్శన్ పార్లమెంటు ప్రసారాల కోసం సన్సెట్ టీవీ ప్రారంభం కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులు కడుక్కోవాలి వ్యక్తిగత శుభ్రతను పాటించాలి అర్హత ఉన్న వాళ్ళందరూ తప్పనిసరిగా వాక్సిన్ వేయించుకోవాలి టెలికాం రంగంలో కేంద్రం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది ఆటోమేటిక్ రూట్ లో ఈ రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది అలాగే అప్పుల్లో కూరుకుపోయిన టెలికాం రంగానికి ఊరటనిచ్చేలా ఏజీఆర్ బకాయిలపై 4 ఏళ్ల మారిటోరియం ప్రకటించింది ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో టెలికాం రంగానికి సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు సంబంధిత వివరాలను టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు టెలికాం రంగానికి సంబంధించి పలు నిర్మాణాత్మక సంస్కరణలకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి వెల్లడించారు సర్దుబాటు చేసిన స్థూల ఆదాయానికి సంబంధించి ప్రస్తుతం ఉన్న నిర్వచనం ఈ రంగంపై భారానికి ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు అందుకే ఏజీఆర్ నిర్వచనాన్ని హేతుబద్దీకరిస్తున్నట్లు తెలిపారు ఇకపై టెలికామేతర ఆదాయాలను ఏజీఆర్ నుంచి మినహాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు అలాగే ఏజీఆర్ బకాయిల కింద టెలికాం కంపెనీలు చెల్లించాల్సిన మొత్తాలపై మారిటోరియం విధిస్తున్నట్లు మంత్రి వివరించారు ఈ రంగంలో 100% ఎఫ్డీఐలు అనుమతించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు వివరించారు वगैरह इस तरह के जितने भी सेफगार्ड्स हैं वो सेफगार्ड्स इसमें लागू रहेंगे टेलीकॉम सेक्टर में अभी जितने ड्यूज हैं टेलीकॉम सर्विस प्रोवाइडर्स के उनके लिए 4 साल का मॉरेटोरियम अप्रूव हुआ है इस 4 साल के मॉरेटोरियम में एक बहुत महत्वपूर्ण बात है कि सरकार के रेवेन्यू को बचाना भी जरूरी है तो मॉरेटोरियम जो भी अवेल करेंगे उनको एक इंटरेस्ट देना पड़ेगा मॉरेटोरियम वाले अमाउंट पे विच इज एमसीएलआर प्लस 2% इस इंटरेस्ट के साथ मॉरेटोरियम अप्रूव हुआ है దేశీయ వాహన రంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం భారీ ప్రోత్సాహకాలు అందించింది ఎలక్ట్రిక్ హైడ్రోజన్ ఆధారిత వాహనాలకు గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో వాటి ఉత్పత్తిని పెంచేందుకు గాను ఈ రంగానికి 26058 కోట్లతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం దీనికి మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది ఈ పథకం ద్వారా ఆటో రంగంలో దాదాపు 7.5 లక్షల ఉద్యోగాలను సృష్టించవచ్చని కేంద్రం అంచనా వేస్తోంది ఆటో విడిభాగాలు డ్రోన్ పరిశ్రమకు ఈ ప్రోత్సాహక పథకం ప్రకటించింది ఇందులో 25938 కోట్లు ఆటో రంగానికి కాగా 120 కోట్లు డ్రోన్ పరిశ్రమకు కేటాయించినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ వెల్లడించారు అయితే ఈ పథకం కేవలం స్వచ్ఛ ఇంధన ఆధారిత వాహన తయారీ సంస్థలకు మాత్రమే వర్తిస్తుందని మంత్రి స్పష్టం చేశారు भारत में विनिर्माण क्षमताओं को बढ़ाने के लिए ऑटो उद्योग ऑटो कंपोनेंट इंडस्ट्री जो है उसको और ड्रोन इंडस्ट्री इन तीनों को प्रोडक्शन लिंक इंसेंटिव स्कीम इनके लिए लेकर आए हैं जो हमारी ऑटोमोबाइल ऑटो कंपोनेंट इंडस्ट्री और ड्रोन इंडस्ट्री के लिए इसके कुल मिलाकर 26058 करोड़ का प्रावधान किया गया है जिसमें से ऑटो सेक्टर के लिए 25938 करोड़ रूपये का प्रावधान रहेगा और ड्रोन सेक्टर के लिए 120 करोड़ रूपये का प्रावधान किया जाएगा इस योजना से देश में एडवांस ऑटोमोबाइल व्हीकल्स और ऑटो कंपोनेंट्स और ड्रोन मैन्युफैक्चरिंग को काफी निर्माण करने में बल मिलेगा
और इन क्षेत्रों में चैंपियन इंडस्ट्रीज को विकसित करने का मार्ग भी प्रशस्त होगा। अनुमान है कि 5 वर्षों में लगभग 47,500 करोड़ रुपए का अतिरिक्त निवेश होगा और लगभग 7,60,000 व्यक्तियों के लिए रोजगार के अतिरिक्त अवसर मिलेंगे। भारत ऑटोमोबाइल सेक्टर में ग्लोबल प्लेयर बन सके और जो लेटेस्ट टेक्नोलॉजीज दुनिया भर में है उसका भी हम उपयोग कर सकें। आज जितने ऑटो कंपोनेंट विदेश से आते भी हैं उसका भी निर्माण देश में हो, आत्मनिर्भर भारत और मेक इन इंडिया को बल देने की जब हम बात करते हैं तो उसमें इसका लाभ मिलेगा। और अगर आप देखें तो कुल मिलाकर अगर हम व्हीकल एक्सपोर्ट की बात करें तो $12 बिलियन का व्हीकल एक्सपोर्ट हम आज की डेट में करते हैं, कंपोनेंट एक्सपोर्ट हम $15 बिलियन का करते हैं, लेकिन कंपोनेंट इंपोर्ट जो है $17 बिलियन का करते हैं। तो $17 बिलियन के कंपोनेंट इंपोर्ट को कम करने के लिए उस दिशा में भी ये कदम होंगे। और कहीं ना कहीं जब ऑटोमोबाइल इंडस्ट्री को बल मिलता है, मैन्युफैक्चरिंग यहां बढ़ती है, उससे जुड़े हुए बहुत सारे और क्षेत्रों को भी बल मिलता है। పార్లమెంట్ ఉభయ సభల కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు వీలుగా కొత్తగా ఏర్పాటు చేసిన సంసద్ టీవీ ఛానల్ లాంఛనంగా ప్రారంభమైంది. ఉపరాష్టపతి, రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సంయుక్తంగా సంసద్ ఛానల్ను ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రజాస్వామిక దినోత్సవం రోజున ఈ ఛానల్ను ప్రారంభించడం విశేషం. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ సామాన్య ప్రజలకు చేరువయ్యేలా సోషల్ మీడియాతో సహా అన్ని మాధ్యమాల్లోనూ సంసద్ టీవీ ప్రసారాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఆజ్ కా దిన్ హమారీ సంసదీయ వ్యవస్థ మే ఏక్ ఔర్ మహత్వపూర్ణ అధ్యాయ జోడ్ రహా హై. आज देश को संसदीय टीवी के रूप में संचार और संवाद का एक ऐसा माध्यम मिल रहा है जो देश के लोकतंत्र और जनप्रतिनिधियों की नई आवाज के रूप में काम करेगा. मैं आप सभी को, इस विचार को साकार करने वाली पूरी टीम को अनेक अनेक शुभकामनाएं देता हूं. जैसे अभी हमारे स्पीकर साहब ने बताया, आज दूरदर्शन की स्थापना के भी 62 वर्ष पूरे हुए हैं. ये बहुत लंबी यात्रा है. इस यात्रा को सफल बनाने में अनेकों लोगों का योगदान रहा है. मैं दूरदर्शन के संचालन से जुड़े सभी लोगों को भी बधाई देता हूं. ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో మీడియా పాత్ర ప్రముఖమైందని, చట్టసభకు ఇటు మీడియాకు వారధిగా ఈ సంసద్ ఛానల్ నిలుస్తుందని ఆకాంక్షించారు. ప్రజాప్రతినిధులకు, ప్రజలకు మధ్య కమ్యూనికేషన్ వారధిగా కూడా ఈ సంసద్ ఛానల్ నిలవాలన్నారు. With confirmation is more than nomination. I am sure that the parliamentary television will provide information with confirmation and which is meaningful and constructive through its content. As Prime Minister have rightly said, content is the connect. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల స్పూర్తిదాయక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈ సంసద్ ఛానల్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఆ సంసద్ టీవీ కా శుభారంభ బహుత్ ఖుషీ కా మౌకా హై. వర్ష 1989 మే పహలీ బార్ సంసద్ కే కేంద్రీయ కక్ష మే తత్కాలీన మహామహిమ రాష్ట్రపతి మహోదయ కా ఉద్బోధన్ టెలివిజన్ కే మాధ్యమ్ సే किया गया था. इसके बाद समय के साथ प्रसारण का दायरा बढ़ता गया. वर्ष 2006 में लोकसभा तथा वर्ष 2011 में राज्यसभा टीवी के रूप में
दो अनर्घ चैनल के रूप में इसकी शुरुआत हुई। चैनल अपना काम प्रभावी ढंग से करे, उसी उद्देश्य से आज दोनों चैनलों को एकीकृत कर संसद टीवी का स्वरूप ग्रहण कर रहे हैं। ये भी एक सुखद संयोग है कि आज से 62 वर्ष पूर्व आज के दिन ही 15 सितंबर 1959 को दूरदर्शन की भी शुरुआत हुई थी। వ్యాక్సినేషన్ ప్రక్రియలో తెలంగాణ రాష్టం 2 కోట్ల మైలురాయిని దాటింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కేక్ కట్ చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొన్న అధికారులు సిబ్బందిని సీఎస్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఎం రిజ్వీ, జిహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్ రోస్, ఎక్సైజ్ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్, ఓఎస్డీ గంగాధర్, వైద్య శాఖ సంచాలకులు జి శ్రీనివాస్ పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో పార్లమెంటు, రాష్ట స్థాయిలో అసెంబ్లీ, అత్యున్నతమైన చట్టసభలని వాటి గౌరవం కాపాడాల్సిన బాధ్యత చట్టసభ సభ్యులతో పాటు దేశంలోని ప్రతి పౌరుడిపై ఉందని రాష్ట శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వర్చువల్ విధానంలో జరిగిన 81వ ఆల్ ఇండియా అసెంబ్లీ స్పీకర్లు, కౌన్సిల్ చైర్మన్ల కార్పొరేషన్లో పాల్గొన్న కాన్ఫరెన్స్ లో పాల్గొన్న పోచారం హిందీలో ప్రసంగించారు. సంసద్ టీవీ ప్రారంభమైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన పోచారం రాష్టాల అసెంబ్లీ సమావేశాలను కూడా సంసద్ టీవీలో ప్రసారం చేయాలని విజ్ఞప్తి చేశారు. కరోనా అన్ని రంగాల్లో దెబ్బతీసింది. రెక్కాడితే కాని డొక్కాడని చిరు వ్యాపారులైతే కోలుకోలేనంతగా నష్టపోయారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత తిరిగి వ్యాపారాలను ప్రారంభించేందుకు పెట్టుబడి దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ పేరిట భారీ ప్యాకేజీని ప్రకటించి చిన్న మధ్యతరగతి పరిశ్రమలకి కాకుండా చిరు వ్యాపారులకు సైతం వివిధ పథకాల రూపంలో రుణ సాయం అందేలా చేసి ఆపత్కాలంలో అండగా నిలిచింది. చిరు వ్యాపారుల కోసం ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ నిధి యోజనలో భాగంగా చిరు వ్యాపారులకు పూచీకత్తు లేని రుణాలను అందిస్తున్నారు. తొలి విడతలో ఒక్కొక్కరికి 10,000 రూపాయల రుణ సాయం అందజేయగా సకాలంలో తిరిగి చెల్లించిన వారికి 2 రెట్ల రుణ సాయం అందిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 6 మున్సిపాలిటీలు ఉండగా అందులో 8,330 మంది వీధి వ్యాపారస్తులు ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో అర్హత కలిగిన 6,820 మందికి 10,000 రూపాయల చొప్పున రుణ సాయం అందించారు. తీసుకున్న లోన్ తిరిగి సక్రమంగా చెల్లించిన వారిని ప్రోత్సహించేందుకు తిరిగి మళ్లీ రుణం ఇస్తున్నారని లీడ్ బ్యాంక్ మేనేజర్ శివరామకృష్ణ చెప్పారు. స్ట్రీట్ వెండర్స్ స్కీమ్ లో ఈ జిల్లా నుంచి ఎక్కువ శాతం బెనిఫిషియర్స్ కి ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి 10,000 రూపాయల చొప్పున ఒక్కొక్క బెనిఫిషియర్ కి ఇవ్వడం జరిగింది. ఆ 10,000 రూపాయలు సక్రమంగా కట్టుకున్న ఎడల మరలా అది సక్రమంగా పూర్తయిపోతే రెండవ విడతలో పెంచుకోవడానికి అవకాశం ఉంది. గతంలో పెండింగ్ ఉన్నటువంటి అప్లికేషన్స్ అన్ని సంకల్ప సిద్ధి స్కీమ్ కింద శాంక్షన్స్ చేయడం జరిగింది. లాక్డౌన్ తో తమ వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయని, పూట గడవని పరిస్థితిలో ఉన్న తమకు కేంద్ర ప్రభుత్వం 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడంతో తిరిగి వ్యాపారాలను కొనసాగించగలుగుతున్నామని వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరోనా టైంలో మా బ్యాంకు నుండి మున్సిపాల్ నుంచి 10,000 లోన్ ఇచ్చారు. ఆ లోన్ తీసుకుని మళ్ళీ మేము ఈ ఆర్థికంగా బలపడ్డాను. దుకాణం నడిపించిన తర్వాత బ్యాంకు క్లియర్ చేశాను. మళ్ళీ బ్యాంకు లోన్ ఇచ్చేందుకు రెడీగా ఉంది. లాక్డౌన్లో చాలా ఇబ్బందిగా అయిపోయింది. అన్ని 2 నెలలు బంద్ ఉండి ఆ తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు స్ట్రీట్ వెండర్స్కి 10,000 లోన్ లాగా ఇచ్చారు. దానివల్ల నేను ఈరోజు కోలికి వచ్చి ఏదో ఒక టీ కొట్టు నడిపించుకుంటూ మళ్ళీ బ్యాంకులో ప్రతి నెల డబ్బులు కట్టుకుంటూ నడిపిస్తున్నాను. లోన్ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ ఇస్తాను బ్యాంక్ వాళ్ళు అన్నారు. ఇప్పుడైతే ఆర్థికంగా మంచిగా చాలా బాగున్నాను. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో సమాచార శాఖ అధికారులది కీలక పాత్రని సమాచార పౌర సంబంధాల కమిషనర్ అరవింద్ కుమార్ అన్నారు. బుధవారం కమిషనరేట్ కార్యాలయంలో మల్టీ జోన్ల వారీగా క్షేత్రస్థాయి అధికారులకు రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న క్షేత్రస్థాయి అధికారుల సమీక్షా సమావేశానికి కమిషనర్ ముఖ్య అతిథిగా హాజరై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సమాచార శాఖ అధికారులు ఎప్పటికప్పుడు వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. సమాచార శాఖ అధికారులు జిల్లా అధికారులు మీడియాతో సత్సంబంధాలు కలిగి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలాగా పనిచేయాలని అన్నారు. ప్రకటనల విషయంలో జీవో నెంబర్ 52లోని మార్గదర్శకాలను పాటించాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన విజయ గాథల సేకరణలో ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ప్రతి జిల్లాలో ఫోటో వీడియో లైబ్రరీలను నిర్వహించి సమాచార శాఖకు సంబంధించిన వివరాలను భద్రపరచాలని అన్నారు. నైపుణ్యాలను పెంచుకోవడానికి అవసరమైన శిక్షణను సిబ్బందికి ఇప్పించాలని సూచించారు. వ్యాపార నైపుణ్యత కలిగి వ్యాపారం చేయడానికి ఆర్థిక స్తోమత లేని వారికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ముద్రా యోజన వరంగా మారుతోంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఉన్న వ్యాపారాన్ని విస్తరించడానికి పూచీకత్తు లేకుండా రుణ సదుపాయాన్ని అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అమలవుతున్న ముద్రా యోజనపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. దేశంలోని యువతకు స్వయం ఉపాధి కల్పించడం కోసం రుణ సాయం అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం ఇప్పుడు ఎంతో మందికి ఆసరాగా నిలుస్తోంది. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ప్రస్తుతం కొనసాగిస్తున్న వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు ఎటువంటి పూచీకత్తు లేని రుణాన్ని బ్యాంకుల ద్వారా అందేలా చేస్తోంది. దీంతో చిన్న వ్యాపారుల నుంచి మధ్యతరగతి వ్యాపారుల వరకు ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కిరాణా వ్యాపారం చేసే సంతోష్ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు ఎన్నో రోజులుగా ఎదురుచూసి వడ్డీలకు తెచ్చే సాహసం చేయలేకపోయాడు. అదే సమయంలో ప్రధానమంత్రి ముద్రా యోజన గురించి తెలుసుకుని 5 లక్షల రూపాయల రుణాన్ని తీసుకుని వ్యాపారాన్ని విస్తరించుకున్నాడు. లాక్డౌన్ సమయంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల మేము ముద్రా లోన్ తీసుకున్నాము, 5 లక్షల లోన్ తీసుకున్నాము. కిరాణా డెవలప్మెంట్ కోసము బయట ఇంట్రెస్ట్ బాగున్నది కాబట్టి దీనికి ఇంట్రెస్ట్ తక్కువ అని చెప్పారు కాబట్టి దీంతో మేము షాపు డెవలప్ చేసుకుంటూ బాగా నడిపించుకుంటున్నాం. చాలా మాకు తోడ్పడుతున్నది. మరో లబ్దిదారు తొగరి రమేష్ మాట్లాడుతూ తాను కూడా తొలుత 50,000 రూపాయల రుణాన్ని తీసుకుని క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించానని, పూర్తిగా రుణం చెల్లించడంతో మరో 150,000 రూపాయల రుణం కూడా మంజూరైందని, పూచీకత్తు లేకుండా రుణం అందేలా చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు. ముద్రలో ఇంతకు ముందు గతంలో 50,000 తీసుకున్నాను, క్లియర్ అయినది. మళ్ళీ కరోనా టైంలో పెద్ద దొరకపోతే మళ్ళీ కరోనా టైంలో 150,000 ముద్రలో తీసుకున్నాను, షాప్ నడిపించుకుంటున్నాను, అన్ని టైంలో మంచిగా పనిచేస్తుంది. భూపాలపల్లి యూనియన్ బ్యాంక్ మేనేజర్ అమిత్ రాయ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 80 మంది ముద్రా యోజన కోసం దరఖాస్తు చేసుకున్నారని, అందులో అర్హత కలిగిన 60 మందికి రుణం మంజూరు చేశామన్నారు. రుణం తీసుకున్న వారంతా క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లిస్తున్నారని, వారికి మరోమారు రుణం ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. Persons loan to the all the traders and the street vendors, everybody. At the corona time, we given to the maximum number of mudra loan to every persons, and the repayment of ours is very good to all the persons. The repayment of the mudra loan is very good, and we are encouraging mudra loan to the maximum number of persons for the Prime Minister Mudra Yojana, Shishu scheme, Mudra scheme, and Kishore and Tarun scheme. Bureau report, Doordarshan News. జ్యువెల్లరీ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గాంచిన దేశీయ దిగ్గజం మలబార్ గ్రూప్ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. రాష్ట మంత్రి కేటీఆర్తో మలబార్ గ్రూప్ అధినేత ఎంపీ అహ్మద్తో కూడిన సీనియర్ ప్రతినిధుల బృందం సమావేశమై ఈ మేరకు తమ నిర్ణయాన్ని వెల్లడించింది. తెలంగాణలో ఉన్న వ్యాపార అనుకూలతతో పాటు తమ కంపెనీకి అవసరమైన నాణ్యమైన మానవ వనరులు ఉన్నాయనే కంపెనీ, ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీలతో ప్రభుత్వం వ్యవహరిస్తున్న స్నేహపూర్వక దృక్పథాన్ని ప్రత్యేకంగా అభినందించింది. తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన మలబార్ గ్రూప్ నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్ స్వాగతించారు. రాష్ట్రంలో ఈ వృత్తిలో కొనసాగుతూ అద్భుతమైన కళా నైపుణ్యం కలిగిన స్వర్ణకారులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉన్నారన్నారు. కంపెనీ ఇచ్చే ఉద్యోగాల్లో వీరందరినీ పరిగణలోకి తీసుకోవాలని సంస్థను కోరారు. మలబార్ గ్రూప్కు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం తరఫున అందజేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన భారతావని నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. మారుమూల పల్లెలను సైతం స్వచ్ఛతకు చిరునామాగా మారుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరస్ అనే గ్రామంలో అమలవుతున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేయడమే లక్ష్యంగా 2014 అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ పేరుతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఓ కార్యక్రమం స్వచ్ఛతా ఉద్యమంగా రూపాంతరం చెంది గ్రామాలను స్వచ్ఛతకు చిరునామాగా మారుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం వంటి మారుమూల జిల్లాల్లోని గ్రామాలను సైతం సకల సదుపాయాలకు కేంద్రాలుగా మారుస్తోంది. ఒకప్పుడు ఊళ్ళో ఎవరింట్లైనా మరుగుదొడ్డి ఉందంటే వారు సంపన్నులనే అనుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఊళ్లకు ఊళ్లే బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా మారుతున్నాయి. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, ఇంకుడుగుంత, తడి పొడి చెత్తను వేర్వేరుగా సేకరించే ఏర్పాటు చేశారు. చెత్తతో కంపోస్టు తయారీ వంటివి ఇప్పుడు గ్రామాల్లో కూడా కనిపిస్తున్నాయంటే అందుకు కారణం స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఎంతగానో సహకరిస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసాని గ్రామంలో 824 మంది జనాభా ఉండగా 173 నివాసాలున్నాయి. ఇంత చిన్న గ్రామంలో కూడా ఇప్పుడు సీసీ రోడ్లు, రోడ్ల పక్కన పూలు, పండ్ల చెట్లు, ప్రతి ఇంటికి మరుగుదొడ్డితో పరిశుభ్రతకు మారుపేరుగా నిలుస్తోంది. గ్రామంలోని స్వచ్ఛతను చూసి గ్రామస్తులు కూడా ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుతున్నారు. గ్రామ పంచాయతీ ఇచ్చిన చెత్త డబ్బాల్లో తడి పొడి చెత్త వేర్వేరుగా వేస్తున్నారు. ఉదయం 6 గంటలకే వచ్చే ట్రాక్టర్లో చెత్తను వేస్తారు. చెత్తనంతా ఓ చోట డంప్ చేసి దాంతో కంపోస్ట్ ఎరువును తయారు చేస్తున్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం కారణంగానే గ్రామం పరిశుభ్రంగా మారిందని గ్రామ సర్పంచ్ వీరకుమారి చెప్పారు. స్వచ్ఛ భారత్ కింద తడి చెత్త పొడి చెత్త అన్ని ఒక డంపింగ్ యార్డ్ ని ఏర్పాటు చేశాము. ట్రాక్టర్ ని మేము ఊర్లోకి పంపిస్తాము, టబ్స్ ఇచ్చాము. ఆ టబ్స్ ద్వారా తడి చెత్త పొడి చెత్త అనేది వేరు చేసి వేస్తూ ఉంటారు. మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధుల పేర్లు కూడా ఇప్పుడు గ్రామంలో వినిపించడం లేదని తెలిపారు. తమ గ్రామం ఎంతో పరిశుభ్రంగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇంతకుముందు మా రోడ్లు అన్ని కొంచెం చికాక్ చికాక్గా ఉన్నాయి. ఇప్పుడు స్వచ్ఛ భారత్ వల్ల అన్ని నీట్గా చేస్తున్నారు. రోజు ట్రాక్టర్ వస్తుంది, రోజు డస్ట్ మొత్తం అట్లా వేసుకుంటూ ఉంటాము. దానివల్ల మొత్తం సైడ్స్ మొత్తం చెట్లు అన్నీ నాటడం జరిగింది. ముందు మాకు టాయిలెట్స్ లేవండి, ఇప్పుడు స్వచ్ఛ భారత్ వల్ల వాష్రూమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటున్నాయి. వాటి వల్ల ఇప్పుడు బయటికి పోకుండా ఇంట్లోనే యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకుముందు అయితే చాలా ప్రాబ్లమ్గా ఉండేదండి. టాయిలెట్స్ అలా ఏమీ లేవు. ఇప్పుడు స్వచ్ఛ భారత్ పథకం నుంచి మాకు నిర్మించారు. ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఏం కలగలేదు. గతంలో అయితే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలోళ్ళు వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడ్డారు బయటికి వెళ్ళడానికి. ఇప్పుడు అలాంటిది ఏమి లేదు. స్వచ్ఛ భారత్ పేస్టు కింద మాకు ఇంటింటికి 2 టబ్బులు ఇచ్చారు. 1 తడి చెత్తకి, 1 పొడి చెత్తకి. ట్రాక్టర్ వస్తుంది, ఆ ట్రాక్టర్లో తడి చెత్త పొడి చెత్త వేస్తాము. స్వచ్ఛ భారత్ ఫెస్టివల్లో భాగంగా మా పంచాయతీలో నిర్మించిన కొత్త ఇళ్ళకు కూడా కొత్త బాత్రూమ్ శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా సీసీ రోడ్లో నిర్మాణం చేపట్టడం జరిగింది. డ్రైనేజ్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచుతూ ఈ చెత్త ఇక్కడ కలెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే గతంతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా వరకు సీజనల్ డిసీజ్ తగ్గడం జరిగింది. మా పంచాయతీలో ఇక్కడ కూడా సీజనల్ మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి జ్వరాలు మా దగ్గర లేవు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తెలంగాణలో ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్, పీజీ ఎల్సెట్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఫలితాలను ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ లింబాద్రి విడుదల చేశారు. ఆగస్టు 28న రాష్ట్ర వ్యాప్తంగా 47 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. లాసెట్కు 21,160 మంది విద్యార్థులు, పీజీ ఎల్సెట్కు 8,469 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మూడేళ్ల లాసెట్లో 66.24%, 5 ఏళ్ల లాసెట్లో 66.39%, పీజీ ఎల్సెట్లో 94.73% మంది ఉత్తీర్ణత సాధించినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ తెలిపారు. బడుగుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా అమలు చేస్తున్నామని రాష్ట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ దళిత బంధు పథకం కింద త్వరలో ఖమ్మం జిల్లా చింతకాని మండలానికి 450 కోట్ల రూపాయలు రానున్నాయని తెలిపారు. దళిత కుటుంబం అయితే చాలు. ఆ దళిత కుటుంబాన్ని, ఒక కుటుంబాన్ని ఒక యూనిట్ గా ఎన్యూమరేట్ చేసుకుని వాళ్ళకి మనం దీన్ని అప్లికబుల్ చేస్తాం. ఆ కుటుంబంలో ఎవరైనా పిల్లలు పెళ్లి చేసుకుని
వాళ్ళు వేరేగా ఒకవేళ గనక ఐడెంటిటీగా ఉంటే వాళ్ళని కూడా మనం కన్సిడర్ చేయాలి. పెళ్లి చేసుకుంటే సరిపోదు, రేషన్ కార్డు వేరే ఉండాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళని వాళ్ళ గుర్తింపు ప్రకారం వాళ్ళ పెళ్లి అయితే ఆ పిల్లలిద్దరు సపరేట్ కింద యూనిట్ కిందనే కన్సిడర్ చేసి వాళ్ళకు కూడా కన్సిడర్ చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అన్న ప్రధానంగా దీంట్లో ఒక పేరెంటల్ అప్రోచ్ తీసుకోమని సార్, అంటే ఈ స్కీమ్లో ప్రతి కుటుంబాన్ని మనం స్కీమ్ అప్లికబుల్ చేయడానికి ఇక్కడున్న కలెక్టర్ కానీ, ఇక్కడున్న శాసనసభ్యుడు కానీ, జడ్పీ చైర్మన్ కానీ, లేదా మంత్రి కానీ, లేకపోతే ఆ పర్టికులర్ క్లస్టర్కి బాధ్యత వహిస్తున్న అధికారి కానీ, ఆ జిల్లా అధికారి, జిల్లా స్థాయి అధికారి కానీ, ఒక పేరెంటల్ అప్రోచ్తోని ఈ దళిత బంధు స్కీమ్ని ఆ కుటుంబానికి చేరవేయాలి అనేదే ప్రధానమైన యొక్క మరి కాన్సెప్ట్ దీంట్లో. బీజేపీ రాష్ట అధ్యకుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర మెదక్ జిల్లాలో రెండో రోజు కూడా పార్టీ శ్రేణుల మధ్య కోలాహలంగా కొనసాగింది. హవేలీ ఘనపురం మీదుగా నిజామాబాద్ వైపు యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న నిధులతో పథకాలను రాష్టంలో అమలు చేస్తూ అవి తమ పథకాలుగా చెప్పుకుంటున్నారని రాష్ట ప్రభుత్వాన్ని విమర్శించారు బండి సంజయ్. ఖచ్చితమైన సమాచారం కోసం, పక్షపాతం లేని కథనాల కోసం ఇప్పటికీ చాలా మంది దూరదర్శన్ ఛానల్ని చూస్తుంటారు. వందలాది ఛానళ్లతో పోటీ పడుతూ తనదైన ప్రత్యేకత చాటుకుంటున్న దూరదర్శన్ నేటితో 62వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో దూరదర్శన్ ప్రయాణంపై ప్రత్యేక కథనం. ఇప్పుడు టీవీ స్టార్ట్ చేసి రిమోట్ నొక్కగానే వందలాది ఛానళ్లు మన కళ్ల ముందు మెరుస్తున్నాయి. పాటలు, సినిమాలు, వార్తలు, ఆధ్యాత్మికం, ఇలా ఎన్నో ప్రత్యేక ఛానళ్లు మనకు అందుబాటులోకి వచ్చాయి. అయితే కొన్ని దశాబ్దాల క్రితం ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఒక్క ఛానల్ మాత్రమే రకరకాల కార్యక్రమాలు ప్రసారం చేసేది, అది దూరదర్శన్. డీడీ పేరుతో ప్రఖ్యాతిగాంచిన ఈ ఛానల్ ప్రారంభమై సరిగ్గా నేటికి 62 ఏళ్లు, అంటే 1959 సెప్టెంబర్ 15 దూరదర్శన్ ప్రసారాలు మొదలయ్యాయి. అప్పట్లో ఇప్పటి మాదిరిగా కాకుండా కేవలం వారంలో 3 రోజులే కార్యక్రమాలు ప్రసారమయ్యాయి. అది కూడా కేవలం అరగంట మాత్రమే కార్యక్రమాలు వీక్షించే అవకాశం ఉండేది. తొలుత మన దేశంలో దూరదర్శన్ను టెలివిజన్ ఇండియా అనే పేరుతో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఆ సమయంలో పాఠశాల విద్యార్థుల కోసం విద్యా సంబంధ విషయాలు మాత్రమే ప్రసారమయ్యేవి. 1965 నుంచి నిత్యం ప్రసారాలు జరపడం ప్రారంభించారు. 1975 6 రాష్ట్రాల్లో శాటిలైట్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్పెరిమెంట్ ప్రారంభమై కమ్యూనిటీ టెలివిజన్ గా కార్యక్రమాలను ప్రసారం చేశారు. 1982 ఇన్సాట్1 ద్వారా జాతీయ ప్రసారాలను అందిస్తూ ప్రజలకు మరింత చేరువైంది. ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడలతో డీడీ ఛానల్ కు విశేష ప్రాచుర్యం లభించింది. ప్రస్తుతం దూరదర్శన్ కు అనుబంధంగా 34 ఛానళ్లు నడుస్తున్నాయి. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల రాజధానుల్లో 49 మిగతా ప్రాంతాలతో కలిపి మొత్తం 66 స్టూడియోలను కలిగి ఉంది. ఈ నేపథ్యంలో లోక్సభ, రాజ్యసభ ఛానళ్లను ఒకటిగా చేసి నెలకొల్పిన సన్సెట్ టీవీని ప్రారంభించడం విశేషం. కల్పిత వార్తలకు తావు లేకుండా, పక్షపాతంతో ప్రసారమయ్యే కథనాలకు ఆస్కారమే లేకుండా, ఊహాగానాలకు చోటు లేకుండా ఖచ్చితమైన, అర్థవంతమైన సమాచారాన్ని ప్రసారం చేయడంలో ఇప్పటికీ దూరదర్శన్ కు ప్రత్యేక స్థానముంది. సరైన సమాచారం కోసం ఇప్పటికీ చాలా మంది దూరదర్శన్ విశ్వసిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వాటి ద్వారా అర్హులు లబ్ది పొందడంలోనూ దూరదర్శన్ కీలక పాత్ర పోషిస్తోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపల్ సమావేశ హాల్లో రాష్ట ఆహార భద్రతా కమిషనర్ కె తిరుమల రెడ్డి అధ్యక్షతన ఆహార భద్రతా చట్టం అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం 2013 తీసుకొచ్చిన ఆహార భద్రతా చట్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి తగిన సూచనలను, సలహాలను ప్రభుత్వానికి తెలియపరచడానికి క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నామని, అందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషన్ చైర్మన్ తిరుమల రెడ్డి అన్నారు. ప్రధానంగా
మన చేసినటువంటి పౌర సరఫరాలకు సంబంధించిన అంశం ఈ చట్టం పరిధిలో వస్తుంది. అదేవిధంగా మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి అంశం, అదేవిధంగా అంగన్వాడీల ద్వారా ఆరోగ్యలక్ష్మి పేరున లేదా పోషణ అభియాన్ పేరిట రకరకాల స్కీమ్ల పేరిట ఏదైతే ఆహారాన్ని సరఫరా చేస్తుందో ఎస్పీజీఎస్ కింద చేసినటువంటి ప్రోగ్రామ్ జరుగుతుంది. దాని తర్వాత ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డిడి న్యూస్ తెలంగాణ @DDYadagiriNews, మరి ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. టెలికాం రంగంలో కీలక సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం. 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతిస్తూ కేబినెట్ నిర్ణయం. దేశీయ వాహన రంగాన్ని ఆదుకునేందుకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటించిన కేంద్రం. ఎలక్ట్రిక్ హైడ్రోజన్ వెహికల్స్ ఉత్పత్తిని పెంచేందుకు 26,058 కోట్లతో ప్యాకేజీ. వ్యాక్సినేషన్లో 2 కోట్ల మైలురాయిని దాటిన తెలంగాణ. ఆరోగ్య సిబ్బందిని అధికారులను ప్రశంసించిన సీఎస్ సోమేష్ కుమార్. తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదల. యూజీ లాసెట్లో 60%, పీజీ లాసెట్లో 94% ఉత్తీర్ణత. 62వ వసంతంలోకి అడుగుపెట్టిన దూరదర్శన్ పార్లమెంటు ప్రసారాల కోసం సన్సెట్ టీవీ ప్రారంభం.